గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో ముఖ్యంగా మనకి ఉద్యోగస్తులకు సంబంధించి ఈ రోజుకి సంబంధించి తాజా న్యూస్ అయితే చూద్దాం. ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కొత్త సంవత్సరం కానుగా ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ కావడమే జరిగింది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి నగదుకు సంబంధించి మనకి ఇక్కడ ఉత్తర్వులు అయితే విడుదల చేయడమే జరిగింది. నగదు లావాదేవీ ఉద్యోగులకి పరిమితి 1000కి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ కావడమే జరిగింది. సో కొత్త సంవత్సరంలో ఇది మనకి అందుబాటులోకి అయితే రాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడవచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల వద్ద గతంలో 500గా ఉన్న వ్యక్తిగత నగదు పరిమితిని 1000కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మొబైల్ ఫోన్లలో వివిధ డిజిటల్ యాప్లు అందుబాటులో ఉన్నందున నగదు లావాదేవీలు నిర్వహించే ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో నగదు ఉంచుకోవడం లేదని చెప్పి పేర్కొంది. సో ఇప్పటి నుంచి ఉద్యోగస్తులకు సంబంధించి ఈ యొక్క అమౌంట్ అయితే ఇంక్రీజ్ కావడమే జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు, రెవెన్యూ ఉద్యోగులు వసూలు చేసేవారు విధులకు హాజరయ్యే సమయంలో 1000 కంటే ఎక్కువ నగదు ఉంటే వారికి ఇక్కడ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అలాగే పెన్షనర్లకు సంబంధించి కూడా మనకి కొత్త సంవత్సరం కానుగా ఒక కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది. అధిక పెన్షన్కి సంబంధించి మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. 2014 సెప్టెంబర్1కి ముందు పదవి విరమణ చేసిన వారు జీతంలో ఎక్కువ మొత్తాన్ని పెన్షన్ నిధికి జమ చేసిన వారికి అధిక పెన్షన్ మనకి పెన్షన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే అమలు చేసింది. కొత్త సంవత్సరం కానుక వీరికి పెన్షన్ అయితే అధికంగా రాబోతుంది. సో ఇటువంటి న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ 12.